పొందవచ్చు. నీటి కొరత, కూలీల సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఆయనకాడికి పంట వస్తుందిలే అనే రీతిలో ఆముదం సాగు ఉండేది. కానీ హైబ్రిడ్ రకాల రాకతో దీని సాగు రూపురేఖలు మారాయి. తక్కువ శ్రమ, ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే దిశగా వాణిజ్య సరళిలో రైతులు ఈ పంట సాగుకు ముందడుగు వేస్తున్నారు. ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా సాగు చేస్తారు. పంట కాలం 4 నుంచి 6 నెలలుంటుంది. తొలకరి వర్షాలకు ఆముదాన్ని విత్తితే డిసెంబర్ నెల వరకు ఆముదం పంట కొనసాగుతుంది. 2-3 నీటి తడులిస్తే పంట కాలాన్ని మరింత పొడిగించే అవకాశముంది. సాధారణంగా ఆముదం విత్తిన తర్వాత వర్షాలు ఆశాజనకంగా ఉంటే బెట్టకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బీడు, బంజరు భూములు, ఎగుడుదిగుడు భూముల్లో సైతం రైతులు ఆముదం సాగుచేసి ఆదాయం పొందవచ్చు. ఖరీఫ్ ఆముదం నుంచి 4-5 సార్లుగా గెల దిగుబడి వస్తుంది. ఆముదం నూనె తీయగా వచ్చిన చెక్క మంచి సేంద్రియ ఎరువు. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారతదేశానికి ఏటా 5,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోందంటూ ఈ పంటకున్న ప్రాధాన్యతను, సాగు యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు అనంతపురం జిల్లా రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త భార్గవి. మనము విత్తిన తర్వాత మొక్కలు మొలిచిన తర్వాత అంటే 7 నుంచి 10 రోజుల లోపల మొక్కలు మొలకెత్తుతాయి. పోయిన మొక్కల్లో మనం మళ్ళీ విత్తుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు, తేమ ఉన్నప్పుడు మనకు అంటే ఇది 15 నుంచి 20 రోజుల లోపలనే మనం పోయినటువంటి మొక్కలు, పోగుంతలు మనం పెట్టుకున్నట్లయితే మొక్కల సాంద్రత ఉంటే మనకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆముదంలో 45 రోజులప్పుడు పైన కంకి వస్తుంది. గెల వచ్చినప్పుడు మొదటి కొమ్మ నుంచి మిగిలిన కొమ్మలు తీసేసి దీన్ని ఏమంటారంటే నిప్పింగ్ అంటారు, తలలు త్రుంచడం అంటారు. ఈ విధంగా చేసినట్లయితే మొక్క ఎత్తు తగ్గుతుంది, ఈ యొక్క గింజ అనేది బాగా కడుతుంది అన్నమాట. అలాగే మళ్ళీ ఇంకొక 20 రోజుల తర్వాత ఇంకొక గెలను ఉంచి మిగిలిన కొమ్మలు తీసేసినట్లయితే ఇట్లా 5 నుంచి 6 గెలలు మాత్రమే ఉంచినట్లయితే మనకు దిగుబడి బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా ఎరువుల యాజమాన్యము విషయానికి వచ్చినట్లయితే మామూలుగా 2 టన్నుల పశువుల ఎరువును మనము వేసుకోవాలి. 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నత్రజనిని 3 దఫాలుగా అంటే విత్తనము విత్తేటప్పుడు 6 కిలోలు, 30 రోజులకు 6 కిలోలు, మరి 60 రోజులకు 6 కిలోలు వేసుకోవాలి. అదే సంకర రకాలైతే ఇంకొక 6 కిలోలు 90 రోజులకు మనం వేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నీటి వసతి ఉన్నట్లయితే 1-2 తళ్ళు ఇచ్చుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా ఫెర్టిగేషన్లో కూడా మనము వాడి అంటే నీటితో పాటు ఎరువుల యాజమాన్యం అనేది చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి గమనించవచ్చు. ఇక మనం ఫెర్టిగేషన్ వలన చాలా లాభాలు ఉన్నాయి. 1 కిలో మోనో అమ్మోనియం ఫాస్ఫేటు, 2 కిలోల యూరియా, 1 కిలో సల్ఫేట్ ఆఫ్ పొటాషియని మనము 6 దఫాలుగా మొదటి 30 రోజుల్లో, 60 రోజుల్లో, మరియు 90 నుంచి 120 రోజుల్లో 6 దఫాలుగా, మొత్తము 18 దఫాలుగా మనము ఈ డ్రిప్ ద్వారా నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం వేసినట్లయితే 20 క్వింటాళ్ళు ఎకరాకు మనము దిగుబడిని తీసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే వర్షాధారంగా మనము పండించినప్పుడు 1-2 తడులు ఎక్కడన్నా నీటి వసతి ఉన్నప్పుడు ఈ గింజ కట్టే సమయంలో ఇచ్చినట్లయితే మనకు దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే ఇంకా కలుపు నివారణ అంతరకృషి విషయానికి వచ్చినట్లయితే విత్తిన 40 నుంచి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. పెండిమెతులు అనే మందును 1 లీటరు 1 ఎకరాకు 200 లీటర్లలో కలిపి మనము నేలంతా 1 ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు అనేది తగ్గుతుంది. లేదంటే అలాక్లోర్ అనేది ఉంది, 800 మిల్లీలీటర్లు 200 లీటర్లలో నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంటే ఈ విత్తిన మరుసటి రోజు లోపల అంటే 24 గంటల లోపలనే మనము పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు నివారణ జరుగుతుంది, బాగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత గడ్డి మొక్కలు ఎక్కువగా ఉంటే 25 నుంచి 30 రోజుల లోపల ఈ క్విజిలోఫాప్ ఇథైల్ అనే మందును మనము 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకుంటే గడ్డి కలుపును మాత్రమే మనము చంపేసేయచ్చు. లేదంటే దశల వారీలుగా వచ్చేటువంటి కలుపును మనము గుంటకతో కానీ గొర్రుతో కానీ అంతర్కృషి చేస్తే కలుపు నివారణ అనేది
జరుగుతుంది. ఇంకా 90 రోజులకు గెల వస్తుంది కాబట్టి ఆ కాయలన్నీ 60% నుంచి 80% రంగు మారినప్పుడు గెలలను కోసుకొని దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్ళ దిగుబడి మనము పొందొచ్చు. అదే నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే 10 క్వింటాళ్ళ వరకు కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క కోత అనేది 3-4 సార్లుగా మనము కాయలు కోయవలసి ఉంటుంది. 90 రోజులకు మొదటి గెల వస్తే తర్వాత విడతలుగా 3-4 సార్లు అయినా తీసుకొని ఇవి ఎండబెట్టుకొని యంత్రాల సాయంతో మనము నూర్చుకోవచ్చు. కాబట్టి తక్కువ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్తోనే మంచి దిగుబడిని పొందేదానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక పంట ఆముదం పంట.